ప్రజలు అధికారం అప్పగించారు కానీ వాళ్ళు మాత్రం పదవులు పంచుకున్నారు. చెరో రెండున్నరేళ్లు ఏలాలని ఒప్పందం చేసుకున్నారట. మొదటి దఫాలో ఒక మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ పదవిని చేపట్టారు. రెండున్నరేళ్లు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా, పదవి ఎప్పుడు దక్కుతుందా అని ఒప్పందం చేసుకున్న మరో మహిళా కౌన్సిలర్ ఎదురు చూశారు. మొత్తంగా ఎదురు చూసిన గడియ రానే వచ్చింది. ఆమె దిగిపోవాలంటుంది కానీ పదవిలో ఉన్న ఈమె దిగనంటుంది. ఇంతకీ పేచీ ఎక్కడొచ్చింది, అసలేం జరుగుతోంది? ఈమె మంజుల, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్. ఇక ఈమె పుష్పలతారెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టడానికి రెడీగా ఉన్న కౌన్సిలర్. మంజుల పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు పుష్పలతారెడ్డి. నేనెందుకు దిగాలి అని గద్దిస్తున్నారు మంజుల. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు కుర్చీ ఆట నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఈ ఇద్దరి మధ్య సీట్ ఫైట్ హాట్ టాపిక్ అయింది. ఈ వివాదంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ మంజుల రెండున్నరేళ్లకే ఎందుకు దిగిపోవాలి? మున్సిపల్ చైర్పర్సన్ సీటును పుష్పలతారెడ్డికి ఎందుకు అప్పగించాలి? ఈ రెండున్నరేళ్ల పదవుల పంపకాలాట దేనికోసం? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతల మధ్య ఈ సీటు గోలేంటి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎక్కడో ట్విస్ట్ ఉంది. ఇది రెండున్నరేళ్ల నాటి మాట. వికారాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ సీటు జనరల్ మహిళలకు రిజర్వ్ అయింది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. చైర్పర్సన్ పీఠం కోసం ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పోటీ పడ్డారు. వారిలో ఒకరు 29వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన పుష్పలతారెడ్డి కాగా, మరొకరు 25వ వార్డు నుంచి గెలిచిన మంజుల. చివరికి కొందరు పార్టీ పెద్దల జోక్యంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందట. చెరు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగాలని తీర్మానించుకున్నారట. ఈ క్రమంలో మొదటి దఫాలో చైర్పర్సన్ పదవిని చేపట్టారు మంజుల. వీళ్ల ఒప్పందం ప్రకారం ఈ నెలతో మంజుల గడువు ముగుస్తోందట. అందుకే మంజుల దిగిపోయి పదవిని తనకు అప్పగించాలనేది పుష్పలతారెడ్డి డిమాండ్. ఒప్పందానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారామె. ఒప్పందం చేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తారా అంటూ ఆమె గట్టిగానే సవాల్ విసురుతున్నారు. లేదు, మాకే ఫస్ట్ కావాలని చెప్పేసి మొండిపట్టుతోటి మేము ఫస్ట్ టైం మీరు మాకు ముందు మాకే ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా వాదించి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో మేము ఉంటే మేము రిజైన్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే స్టాండ్లు ఉన్నారో మేము అట్లనే చేస్తే వాళ్ళు ఊరుకుండేదా? మాట మీద ఉంటాం మేము అని చెప్పేసి అనంతగిరి గుట్ట పైన దేవుడి సాక్షిగా ఇద్దరం వాళ్ళు ఇద్దరు చేసినారు, మేము కూడా సంతకాలు చేసినాం. ఒప్పంద పత్రం ఉందా? వాళ్ళు లేవని అంటున్నారు, అంటున్నాము. అందుకే చెప్తున్నాను మేము లేవు అని మీరు ప్రూవ్ చేయండి. ఉన్నాయని మేము చేస్తాం. మా తప్పైతే నేను రాజీనామా చేస్తాను, మీరు చేస్తారా? తానెందుకు పదవి నుంచి దిగాలని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత చైర్పర్సన్ మంజుల. తమ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని తేల్చి చెప్తున్నారు. ఒప్పందం ఏదైనా ఉంటే తీసుకురమ్మండి సవాల్ చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం అని రాసిండ్రు. ఏందండి ఒప్పందం? అసలు ఏం ఒప్పందం? అలాంటి ఒప్పందం లేవు, మాకైతే తెలియదు. మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున్న అని ఒకటి పెట్టిండ్రు గౌరవ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు కదా, అంటే ఎలాంటివండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు? కుర్చీ ఫైట్ చాలా సీరియస్ గానే సాగుతోంది. గడువు ముగుస్తున్నందున సీటును తనకు అప్పగించాలని పుష్పలతారెడ్డి డిమాండ్ చేస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని పుష్పలతారెడ్డికి అప్పగించాలని అంతా తీర్మానించారట. కానీ ఈ సమావేశానికి ప్రస్తుత చైర్పర్సన్ మంజులను మాత్రం పిలవలేదు. అంతేకాదు, మంజుల పదవిని అప్పగించకపోతే ఆమెకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంజుల అగ్గి మీద గుగ్గిలమయ్యారట. తాను అందరినీ కలుపుకుని పనిచేశానని, సహాయ నిరాకరణ ఎందుకు చేస్తారంటూ ఆమె నిలదీస్తున్నారు. ఇంతకీ పదవి విషయంలో చేసుకున్న ఒప్పంద పత్రం ఎక్కడుంది? ఇంత జరుగుతున్నా పార్టీ జిల్లా అధ్యక్షులు గాని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? సమస్యను పరిష్కరించవలసిన నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ గొడవలతో పార్టీ పరువు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.